Hi viewers, welcome to my YouTube channel. I have a soft material. This is a chanderi fabric. Chanderi fabric lo chakaga ikat and kanji border style saree chupinchabothunanu. Number of colors, number of designs available unnai. Kani okate design lo different colors chupistunanu anamata. This saree's cost vachesi 540 rupayalki available unnai. Only 540 rupees anamata. వీటిలో లో మీకు ఏదైనా సారీస్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద నంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టి మీరు అవైలబుల్ ఉందా లేదా అని అడిగినట్లయితే మేము ఉంది అని చెప్పగానే ఇమీడియట్ గా మీరు గూగుల్ పే చేయగానే ఫోన్ పే గాని చేయడానికి రెడీగా ఉండండి ఎందుకంటే మనకి సారీస్ అనేది 1 ఆర్ 2 సెట్స్ మాత్రమే ఉంటాయి చాలా మంది మెసేజెస్ పెడుతూ ఉంటారు కాబట్టి ఎవరు పే చేసేస్తే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇన్ కేస్ మీరు సెకండ్ పే చేసినా కానీ ఒకవేళ మీ మనీ ఇమీడియట్ గా మేము రిటర్న్ చేసేస్తాము అలాగే సారీ కొరియర్ చేసే ముందు సారీ అంతా ఓపెన్ చేసి మేము చెక్ చేసిన తర్వాతనే మీకు పంపించడం జరుగుతుంది ఇన్ కేస్ మీరు ఆర్డర్ చేసుకున్న సారీ ఏదైనా గనుక డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ అయి ఉన్నట్లయితే మేము మీకు మనీ వెంటనే రిటర్న్ చేసేస్తాము అలాగే ఈ సారీ ఇప్పుడు నేను చూపించిపోయేది నేను కట్టుకున్న సారీస్ లో ఒక ప్యాటర్న్ అన్నమాట పైన వచ్చేసరికి రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు ఆ తర్వాత సారీ అంతా చూడండి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ షిబూరి టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి ఒక ఎలిఫెంట్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ బర్డ్ ఇట్లా మనకి వేరియేషన్ చూపిస్తూ సారీ మొత్తం కూడా కవర్ చేశారు అలాగే ఈ సారీలో సెకండ్ వైపు బోర్డర్ అంతా కూడా ఒకటి బర్డ్ ఒకటి ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి ఎలిఫెంట్ డిజైన్ లెంతీ బోర్డర్ టూ సైడ్స్ కడి బోర్డర్ మిడిల్ పార్ట్ లో ఇక్కడ డిజైనింగ్ లో కొంచెం లెంతీగా ఉండేలాగా తీసుకున్నారు అన్నమాట ఇదొచ్చేసి 1 మీటర్ ఫుల్ పల్లు అండి బ్లూ కలర్ కి మనకి చక్కగా రెడ్ కలర్ పల్లు అనేది ఇచ్చారు అలాగే ఈ సారీకి బ్లౌజ్ కూడా రెడ్ కలర్ లోనే ఉంటుంది టోటల్ కాంట్రాస్ట్ కలర్ లో కింద కుచిల్ల పార్ట్ చూసినట్లయితే గనుక మీకు చూడండి చక్కగా శిబూరి డిజైన్ హైలైట్ అవుతుంది అలాగే ఇక్కడ ఉన్న బర్డ్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ హైలైట్ అవుతుంది కింద కూడా మనకి రెడ్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు 540 రూపాయలకి ఈ సారీ అనేది అవైలబుల్ ఉందండి మేము చెప్పేది అంతా కూడా సారీ కాస్ట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ ఇది ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ కాబట్టి దీనికి కొరియర్ ఛార్జ్ కూడా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అది మేము మీ ఏరియాని బట్టి మీకు చెప్తాము అప్పుడు మీరు డైరెక్ట్ గా పే చేసేయండి ఒకవేళ ఈ సారీస్ మీకు నచ్చినట్లయితే గనక మీరు ఏదైతే సారీ తీసుకోవాలనుకున్నారో ఇది పక్కకు పెట్టి ఉంచండి మేము మనీ పే చేస్తున్నాము అని చెప్పండి అప్పుడు మేము పక్కకు పెట్టి ఉంచితే 1 or 2 మినిట్స్ లో మీరు గూగుల్ పే చేసినా ఫోన్ పే చేసినా సరిపోతుంది ఇప్పుడు వీటిలో ఉన్నటువంటి కలర్స్ చూద్దాము దీంట్లో కలర్స్ మనకి చాలా కలర్స్ ఉన్నాయండి ఆ కలర్స్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను నేను కట్టుకున్న సారీ బ్లూ కలర్ కదా ఇప్పుడు మనం చూసిన సారీ వచ్చేసి టోటల్ ఆరెంజ్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో అనిమల్ అండ్ బర్డ్ డిజైన్ టోటల్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ షిబూరి డిజైన్ కింద బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ కి మనకి ఇక్కత్ డిజైన్ ఇచ్చారు చక్కగా మనకి పళ్ళు కూడా చూడండి 1 మీటర్ ఫుల్ పళ్ళు అంతా కూడా ఇక్కత్ డిజైన్ లో మల్టీ కలర్ కాంబినేషన్ లో హైలైట్ చేశారు బోర్డర్ కలర్ అండ్ పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ లోనే మనకి ఇక్కడ బ్లౌజ్ ఉంటుంది ప్లస్ ఇక్కడ అంతా కూడా టోటల్ గా చిన్న చిన్న మనకి ఎలిఫెంట్స్ డిజైన్ క్రీమ్ కలర్ తో ఇచ్చారు సేమ్ ప్యాటర్న్ ఏ ప్రతి ఒక్క సారీ కూడా కానీ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఎల్లో అండ్ పింక్ కలర్ టోటల్ ఓవరాల్ సారీ లుక్ చూడండి మొత్తం ఇట్లా చాలా బాగా ఇచ్చారు పింక్ కలర్ బ్లౌజ్ అండ్ పింక్ కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ పార్ట్ చూసినాం చిన్న చిన్న ఎలిఫెంట్స్ ని కవర్ చేశారు చక్కగా మంచి లుక్ కనిపిస్తుందండి ఇదంతా కూడా కొంచెం మనకి సారీ కాస్ట్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది 540 రూపాయలు మాత్రమే కానీ లాంగ్ నుంచి లుక్ చూస్తే మాత్రం కొంచెం కాస్ట్లీ సారీస్ లో ఎలాంటి లుక్ అయితే ఉంటుందో అంత మంచి లుక్ కనిపిస్తుంది ఇది రెడ్ కలర్ కి టొమాటో పింక్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ షిబూరి డిజైన్ ఇచ్చారు మిడిల్ పార్ట్ లో అంతా కూడా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నారు బోర్డర్స్ మాత్రం లక్స్ గ్రీన్ కలర్ ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్స్ చూడండి చాలా నీట్ గా డిజైన్ చేశారు అండ్ మిడిల్ పార్ట్ లో అంతా కూడా లక్స్ గ్రీన్ కలర్ హైలైట్ అవుతుంది ప్లస్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకొక కలర్ చూద్దాం మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీని మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి 1 or 2 సారీస్ మీకు ఏమి నచ్చితే అవి మాత్రమే పెట్టండి మీరు చాలా మంది నేను చెప్తున్నాను నా నోరు మొత్తుకుంటుందే కానీ మీరు ఎవరు కూడా వినట్లేదు ఒక 5 or 6 స్క్రీన్ షాట్స్ పెట్టి ఇవి అవైలబుల్ అంటారు సరే అవైలబుల్ ఉంది అంటే మళ్ళీ ఆన్సర్ చెప్పరు మరి ఎందుకు మెసేజెస్ పెడుతున్నారో తెలియట్లేదు మీకు ఏ సారీస్ కావాలో అది మాత్రమే అడగండి అవి అవైలబుల్ ఉన్నాయో లేదో నేను చెప్పడానికి వీలవుతుంది మీరు 10 స్క్రీన్ షాట్స్ పెట్టడం ప్లస్ ప్రీవియస్ ఎపిసోడ్స్ లో అంటే లాస్ట్ 1 day ago 2 days ago ఎపిసోడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉండవండి వాటిలో సారీస్ కూడా టోటల్ క్లియర్ అయిపోతుంది ఎప్పటికప్పుడు ఈ రోజు సారీస్ ఏమన్నా ఉంటే కనుక మీకు స్టేటస్ లో అంటే మిగిలిన సారీస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడైనా మాకు మిస్కమ్యూనికేషన్ అయ్యి మేము వాళ్ళకి సారీ ఒకటే టైంలో ఇద్దరు అడుగుతూ ఉంటారు కదా అక్కడ మిస్కమ్యూనికేషన్ అయ్యే సారీ ఏమన్నా అవైలబుల్ ఉంటే ఆ సారీస్ అన్నిటినీ కూడా మేము స్టేటస్ లో పెడతాం మా స్టేటస్ కూడా మీరు ఫాలో అవ్వండి
డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ లో ఉన్నటువంటి సారీస్ అన్ని కూడా మీకు నచ్చిన సారీస్ దాంట్లో కూడా ఉండొచ్చు. స్టేటస్ లో కూడా పెడుతూ ఉంటాము, ఒక 10 to 15 సారీస్ పెడుతూ ఉంటాము. ఇది వచ్చేసి పింక్ కలర్ కి మజంతా పింక్ కలర్ ఇచ్చారు, శిబూరి డిజైన్. మిడిల్ పార్ట్ లో అంతా కూడా ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్, బోర్డర్స్ గ్రీన్ కలర్ అండ్ పళ్ళు కూడా గ్రీన్ కలర్. ఇలా ఇది బ్లౌజ్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మెటీరియల్ మాత్రం మనకి చందేరి మెటీరియల్, సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది, చాలా చక్కగా ఉంది, మెత్తగా ఉంది, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టే మెటీరియల్ ఉంటుందండి. చక్కగా నీట్ గా మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే కనుక ఎంత కాలమైనా ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనకి సారీస్ ఉంటాయి. ఇది గ్రే కలర్ మీద లైట్ అండ్ డార్క్ కలర్ ఇచ్చారు, రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఓవరాల్ గా సారీ లుక్ అంతా కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్, సారీ ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చింది గ్రే కలర్ కి. లక్స్ గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ ఇచ్చారు, చాలా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్. చాలా అంటే చాలా నీట్ గా కనిపిస్తుంది చూడండి సారీ. ఆరెంజ్ కలర్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లూ కలర్, ఇది ఆల్రెడీ నేను మీకు అడుగుతున్నానండి, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేసేసాను. కాకపోతే సారీ ఇట్లా ఓపెన్ చేసిన సారీ మీకు చూపించలేదు కాబట్టి నేను మళ్ళీ ఈ కలర్ ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. టోటల్ ఇలా ఉంటుంది, రెడ్ కలర్ తో మనకి పళ్ళు ఇచ్చారు, రెడ్ కలర్ లోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. నేను బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, ఇక్కడ మనకి బ్లౌజ్ కనిపిస్తుంది చూడండి. నేను కట్టుకున్న సారీ ఈ సారీ ఒకటే కలర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం గ్రీన్ కలర్ లో చూస్తున్నాము. ఈ గ్రీన్ కలర్ కి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎప్పుడు ఏంటి అంటే రాణి పింక్ కలర్ ఇస్తారు. ఈ రెండింటికి మ్యాచ్ అయినంత కలర్ కాంబినేషన్ ఇంకా వేరే ఏ కలర్స్ లో కూడా మ్యాచ్ అవ్వదు. సో చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు రెగ్యులర్ గా ఒకటే టైప్ ఆఫ్ కలర్స్ యూస్ చేసేవాళ్ళు ఇలా డబల్ కలర్ లో కూడా కట్టుకోండి, అది ఎట్లా ఉంటుందో మీకు తెలిసిపోతుంది. ఇవి మాత్రం మనకి బోర్డర్స్ వన్ సైజ్ స్మాల్ సైజ్, వన్ సైడ్ బిగ్ సైజ్ రావడం వల్ల చాలా అందంగా కూడా కనిపిస్తుంది. గెటప్ కూడా మనకి కాస్ట్లీ గెటప్ కనిపిస్తుంది. 2000-3000 అబౌ ఉన్న సారీస్ కొనుక్కునే కన్నా ఇలాంటి సారీస్ అంటే ఇట్లా తక్కువ రేట్ లో ఉన్నటువంటి సారీస్, ఒక 4 to 5 సారీస్ తీసుకుంటే కనుక చక్కగా డైలీ వేర్ కి రోజుకి ఒక రకం కట్టుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. మహా అయితే మీరు కాస్ట్లీ సారీస్ కొంటారు కానీ ఎన్నిసార్లు కట్టుకుంటున్నారు మీరు వాటిని అనేది ఒకసారి ఆలోచించండి. మంత్లీ వన్స్ కూడా మనం అసలు యూజ్ చేయము. ఇప్పుడు ఇట్లా తీసుకున్న సారీస్ ని మంత్లీ వన్స్ యూజ్ చేయము కానీ కాస్ట్లీ సారీస్ ని కూడా మనకి 6 months ఒకేషనల్లీ. ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఆ పెళ్లిళ్ళకి కూడా ఎవరు పిలవట్లేదు మీరు కాస్ట్లీ సారీస్ కట్టుకోవడానికి. చక్కగా ఇలా అయితే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అమౌంట్ కూడా తక్కువ, ఎవరికైనా పెట్టుబడికి పెట్టాలన్నా కూడా చాలా బాగుంటుంది. ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ స్క్రీన్ మీద ఉంది కదండి, అదే నెంబర్ కి మీరు చేయాలి. దీనికి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జ్ మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా అది కూడా టచ్ చేయండి. ఎవరికైనా మేము సారీ ఇవ్వలేకపోతే మేము ఇమీడియట్ గా వాళ్ళకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసేస్తాము. మీ మనీ అయితే ఎక్కడికి పోదు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొరియర్ చేసిన తర్వాత మీ అడ్రస్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవడం కోసం, అంటే మాకు కరెక్ట్ గా తెలియదు కదా మీ అడ్రస్, మీరు ఇచ్చిన దాన్ని బట్టి మేము నాశిస్తూ ఉంటాము. కరెక్ట్ గా ఉందా లేదా తెలియడం కోసం మేము కొరియర్ చేసే ముందు ఒకసారి ఆ ప్యాక్ ని మీకు స్క్రీన్ షాట్ పంపిస్తాము, అది ఒక స్నాప్ పంపిస్తాం. ఏమైనా చేంజెస్ ఉంటే మీరు ఇమీడియట్ గా మాకు చెప్పొచ్చు. అలాగే కొరియర్ చేసిన తర్వాత కొరియర్ స్లిప్ కూడా మేము పంపిస్తాం, ట్రాకింగ్ స్లిప్. ఆ తర్వాత అది ఎక్కడ వరకు వచ్చింది, మీకు చేరిందా లేదా అంతా కూడా మీదే బాధ్యత ఉంటుందండి. ఎందుకంటే మేము చాలా మందికి ఆన్సర్ ఇవ్వాలంటే కష్టం అవుతుంది, 1 or 2 days కూడా వాళ్ళు వెయిట్ చేయలేకపోతున్నారు. కొంతమంది అయితే మనకి మిస్యూజ్ అవ్వచ్చు. ఇంకా మిగిలిన వాళ్ళు ఇవాళ ఇచ్చేసి ఇంకా సాయంత్రానికే కొరియర్ అయిపోయిందా, మాకు ఇంకా స్లిప్ పంపించలేదు అంటున్నారు. మినిమం 2 days ప్రాసెస్ అయితే పడుతుందండి, ఎందుకంటే ఒక్కొక్కసారిని మేము చెక్ చేసి మళ్ళీ దానికి అడ్రస్లు రాసి ప్యాక్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మాకు స్లిప్ వచ్చే వరకు మినిమం 2 days అయితే పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో సిచ్యుయేషన్ బాగాలేదు కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. ఇన్ కేస్ 10 days పైన 15 days వరకు అయితే కనుక మీరు మాకు వెంటనే ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, మేము చెక్ చేసి అది ఎక్కడుంది ఏంటనేది మళ్ళీ మీకు అందేలాగా మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.